हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल टेक पाठशाला। मेरे फर्स्ट टाइम मन चैनल का वीडियो चूसा वीडियो किंद रेड कलर सब्सक्राइब अने बटन उ आ बटन में क्लिक अलागे पक्न बेल मीद टैप आल नौकरी दीन द्वारा एप्पटिकप्पुडु मन चैनल का लेटेस्ट अपडेट्स पोंदगलरु फ्रेंड्स। सो वीडियो के मुझे ना स्मॉल रिक्वेस्ट, प्रति वीडियो एंड वरुक चूँगी, आ वीडियो एंड वरुक चूस्ते अर्थमवुतुंदी। ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, త్వరగా రిప్లై కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను। ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ ఫ్లోకి వెళ్ళిపోదాం। ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి ఫ్రెండ్స్, తెలంగాణ ప్రభుత్వం నాన్ అగ్రికల్చర్ నుండి అగ్రికల్చర్ ల్యాండ్ యొక్క వాల్యూ పెంచింది అనే విషయం మనందరికీ తెలిసిందే, కాకపోతే ఒక ఐ థింక్ ఈ ఇన్ఫర్మేషన్ వచ్చింది నేను ఆల్రెడీ ఫస్ట్ మీకు అందరికన్న ముందే నేను మీకు టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేశాను। సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ కూడా ఇస్తున్నాను ఎంత ఏంటి అనేది। సో అందుకోసం ప్లీజ్ దయచేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి। సో ఇప్పుడున్న ఇవాళ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే, కొత్త మార్కెట్ వ్యాల్యూ అనేది ఫిబ్రవరి 1st నుంచే వస్తున్నాయి, అంటే ఐ మీన్ అప్డేట్ అవుతున్నాయి, ఆల్రెడీ అప్డేట్ అయినాయి కూడా, ఎందుకంటే నేను ఇంతకుముందు చెక్ చేశాను ధరణిలో। సో ఆల్మోస్ట్ 50% అయితే మినిమం తక్కువగా 50% మార్కెట్ వాల్యూ అనేది పెంచారు, ఇంక మ్యాక్సిమం అయితే 150% అంటే అది ఎక్కడ అనేది డిఫరెన్స్ బట్టి, అంటే ఐ మీన్ మార్కెట్ వాల్యూకి రియల్ వాల్యూకి ఏమైనా ఎక్కువ డిఫరెన్స్ ఉంటే అప్పుడు 150% పెంచుతున్నారు। మార్కెట్ వాల్యూకి రియల్ వాల్యూ అంటారు, అంటే ఐ మీన్ ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు యాక్చువల్లీ మార్కెట్ వాల్యూ ఏమో 100,000 ఉంది, కానీ బయట 10 లక్షలు 15 లక్షలకు ల్యాండ్ అనేది సేల్ అవుతూ ఉంటాయి। సో అలాంటి సమయంలో వీలిందంటే అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే 150% దాకా పెంచింది। సో మినిమం తక్కువ అయితే ఏంటంటే 50%, అంటే నేను మాక్సిమం ఏ ఏరియాలో పెంచుతుందంటే పట్టణ ప్రాంతాలకు దగ్గరున్న ప్రాంతాల్లో 150% దాకా పెంచింది। మీకు చెప్పాలంటే పల్లెటూరు ప్రాంతాలు, మారుమూరు ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కనీసంగా 50% అయితే పెంచింది। ఇది అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద మాత్రమే। సో ప్లాట్లు ఉంటాయి కదా, ప్లాట్ల మీద చూడండి పేపర్లో కూడా వచ్చింది 25% పెంచింది। ఓపెన్ ప్లాట్ల మీద 35% హైక్, అంటే 35% ఇప్పుడు 100కి 30 రూపాయలు ఇంకా ఎక్కువ పెంచింది అన్నట్టు, ఇంతకుముందు 50 రూపాయలు ఉంటే దాంట్లో 35% ఆల్మోస్ట్ 20 రూపాయల దాకా పెంచిందని అర్థం। సో అది గుర్తుపెట్టుకోవాలి। సో ఈ అప్డేట్స్ అనేది అండి, ఐ మీన్ రేట్ పెరుగుతుంది కదా అని నిన్న వరకు ఏంటంటే చాలామంది రిజిస్ట్రేషన్ ఎక్కువ చేసుకున్నారు, గవర్నమెంట్కి కూడా భారీగానే ఆదాయం వచ్చింది, ఒక్క వారంలోనే 650 కోట్ల ఆదాయం అయితే వచ్చింది ఫ్రెండ్. సో మీరు చూడండి మీ మార్కెట్ వాల్యూ ఎలా చూసుకోవాలో మీకు చెప్తాను, కొత్త మార్కెట్ వాల్యూ ఇది। సో మీరు రిజిస్ట్రేషన్ చేసే ముందు, ఐ మీన్ వెళ్ళే ముందు మీకు అంచనాగా ఒక ఫిగర్ చెప్తాను, మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు। సో అది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ, సో అగ్రికల్చర్ ల్యాండ్కి నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి డిఫరెన్స్ కూడా చెప్తాను మీకు ఈ వీడియోలో। సో దయచేసి అందుకోసం ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి। సో ఫ్రెండ్స్, మీరు ధరణి ఓపెన్ చేయగానే చూడండి ఇక్కడ, సో ఇక్కడ మీకు గమనించండి ఇక్కడ, ప్లీజ్ పే ద అడిషనల్ అమౌంట్ ఆన్ అకౌంట్ ఆఫ్ రివిజన్ ఇన్ మార్కెట్ వాల్యూ ఫ్రమ్ 1st February 2022। గుర్తుపెట్టుకోండి ఇవాళ నుంచి, ఇవాళ 1st February ఫ్రెండ్స్. సో ఇవాళ నుంచి అయితే మార్కెట్ వాల్యూ అయితే పెంచింది అన్నట్లు గవర్నమెంట్ కూడా చెప్పింది। సో ఇక్కడ దానికి సంబంధించి కూడా ఏంటంటే మనకు ఇచ్చేసింది। సో ఇప్పుడు మా విలేజ్కి అయితే యాక్చువల్లీ ధరణి కొత్తగా వచ్చినప్పుడు 120,000 ఉంటాయి ఫ్రెండ్స్ మా విలేజ్లో ఎకరం, దాని తర్వాత ఏంటంటే 180,000 పెంచింది। సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కొత్తగా పెంచి మళ్ళీ 50% పెంచింది ఫ్రెండ్స్, నేను గమనించాను ఇది, సో మీకు చూపెడతాను కూడా లైవ్లో। సో ఇప్పుడు ఏంటంటే మీ ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, మన మార్కెట్ వాల్యూ ఎలా చెక్ చేసుకోవాలంటే ఇలానే, సో ఫస్ట్ మీరు ఏంటంటే ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ మీద క్లిక్ చేయండి, ఇది అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి, తర్వాత ల్యాండ్ డీటెయిల్స్ సెర్చ్ మీద క్లిక్ చేయటం కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి। ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఏంటంటే రెండు రకాలు ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మార్కెట్ వాల్యూ కాబట్టి సర్వే నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది, ఇక్కడ మీ డిస్టిక్ మండల్ విలేజ్ అయితే ఇవ్వండి, మాది మా ఊహవాద మండల్ ఫ్రెండ్స్, నర్సలంపేట మండలం మంగిమడుగు విలేజ్. సో ఇక్కడ ఏంటంటే మీకు సర్వే నెంబర్ ఉంటుంది కదా, మీ విలేజ్లో ఏ సర్వే నెంబర్ ఎంటర్ చేసినా వస్తుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఆ ఊరికి మొత్తానికి ఒకే నెంబర్ అయితే ఐ మీన్ ఒకే మార్కెట్ వాల్యూ అయితే ఉంటుంది। సో ఇప్పుడు క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయండి, ఇప్పుడు ఫెచ్ అంటే తీసుకోవడం అని అర్థం। సో ఇప్పుడు క్లిక్ చేయగానే మీకు ఏంటంటే మార్కెట్ వాల్యూ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా మార్కెట్ వాల్యూ ఆఫ్ సర్వే నెంబర్, అంటే ఈ సర్వే నెంబర్కి మార్కెట్ వాల్యూ, అంటే ఇది గవర్నమెంట్ నిర్దేశించిన మార్కెట్ వాల్యూ, దీనికి ఏంటంటే అప్రాక్సిమేట్లీగా ఒక 4 టైమ్స్ 5 టైమ్స్ ఎక్కువ ఉంటాయి రియల్ వాల్యూ। సో కొన్ని ఏరియాలో మాత్రం 10 టైమ్స్ కూడా ఎక్కువ ఉంటుంది, అదంటే డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో। సో అది ఎంత అనేది మనం ఏం చెప్పనీకుండదు, సో ఇంతే ఫిక్స్డ్గా 4 టైమ్స్ 5 టైమ్స్ అయితే ఉండదు, మీ ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది। మా దగ్గర ఏంటంటే ఇప్పుడు దీనికి ఒక 4 టైమ్స్ వేసుకోండి ఎక్కువ ఉంది మార్కెట్ వాల్యూ, అంటే రియల్ వాల్యూ, ఇది మార్కెట్ వాల్యూకి రియల్ వాల్యూ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది। సో ఇక్కడ చూడండి
ఇప్పుడు అసలు యాక్చువల్లీ 1,80,000 ఉండే ఇప్పుడు అంటే 90,000 పెంచింది మార్కెట్ వాల్యూ, అంటే 50% దాకా పెంచింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. అంటే రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎంత ఖర్చు అవుతుందో మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు ఇక్కడ చూపెడతాను. ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, న్యూట్రిషన్ ఆఫ్ ది ల్యాండ్ వాల్యూ పెరగదు ఫ్రెండ్స్. అలాగే పట్టేదారు పాస్బుక్ కమ్ టైటిల్ డీడ్ ఉంటుంది కదా, అంటే పాస్బుక్ ఉండదు కదా, అగ్రికల్చర్ ల్యాండ్కి పాస్బుక్ ఇస్తారు కదా, సో దాని ఛార్జెస్ పెరగవు. కాకపోతే ల్యాండ్ కన్వర్జేషన్ ఛార్జెస్ అయితే పెరుగుతాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ మార్కెట్ వాల్యూ పెరిగింది కాబట్టి అకార్డింగ్ ఆ మార్కెట్ వాల్యూని బట్టి ల్యాండ్ అంటే నాలా ఛార్జెస్ అయితే పెరుగుతాయి. సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్గా మా విలేజ్ ల్యాండ్ చూపెడతాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే సేల్ రేట్కి ఎంత ఉందంటే కనీసం 6% అయితే ఉంది ఫ్రెండ్స్, ఇంకా గుర్తుపెట్టుకోండి. అంటే ఇది కూడా మన గవర్నమెంట్ ఇచ్చిన మార్కెట్ వాల్యూ అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ప్రకారం ఇది. సో 6% అంటే ఇప్పుడు ఆ ల్యాండ్ వాల్యూ మీద 6% అయ్యి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మీకు పాత ఇప్పుడు కొత్త వాల్యూ అయితే ఇది ఫ్రెండ్స్, అంటే 270,000కి 6% అంటే 16,200. అంటే ఇక్కడ 100% కాబట్టి డివైడెడ్ బై 100 వేయాలి. సో అప్పుడు ఏమంటారంటే 16,200. సో ఇది కొత్తది. సో ఇప్పుడు పాత మీకు చూపెడితే అంటే 10 ఇక్కడ చూడండి 100 డివైడెడ్ బై 100 వేసుకోవాలి, 10,800 రూపాయలు. అంటే పాతది ఇది ఫ్రెండ్స్, కొత్తది 16,200 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 5,400. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 50% పెరిగిందని కదా మార్కెట్ వాల్యూ, ఆల్మోస్ట్ ఇప్పుడు 50% కూడా ప్రస్తుతం ఉన్న రిజిస్ట్రేషన్ ఛార్జెస్కి 50% అనేది పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 10,800కి 5,400 ప్లస్ అంటే 16,200. సో మీ దగ్గర కనుక ఎంత పర్సంటేజ్ ల్యాండ్ వాల్యూ పెరిగితే అంత పర్సంటేజ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అనేది పెరుగుతాయి. అది ప్లాట్లు కానివ్వండి, అగ్రికల్చర్ కానివ్వండి, నాన్ అగ్రికల్చర్ కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి. సో ఎంత పర్సంటేజ్ మీ దగ్గర మార్కెట్ వాల్యూ అయితే పెరిగిందో అంత పర్సంటేజ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెరుగుతాయి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 70% 100% పెరిగింది అనుకుంటాం, అంటే 100% అంటే 10,000 ఎగ్జాంపుల్ అనుకుందాం, ఇది 100,000 అనుకుందాం, 100,000 అనుకుందాం ఇప్పుడు ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ ప్రకారం. సో అప్పుడు 100% పెరిగితే 6,000కి డబుల్ అని అంటూ ప్లస్ 6,000 అంటే 12,000 అవుతుంది. సో అది మాత్రం గుర్తుంది. మ్యాక్సిమం ఏంటంటే ఇక్కడ సో 150% పెరిగింది కాబట్టి సో కనీసం ఆల్మోస్ట్ ఇప్పుడు అంత పెరిగే అవకాశాలు ఉంటాయి. సో మీ దగ్గర ప్రాంతాన్ని బట్టి సో ఇది అగ్రికల్చర్ ల్యాండ్కి సంబంధించి ఫ్రెండ్స్. ఇప్పుడు అదే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అయితే వద్దాం, అంటే ఐ మీన్ అంటే ఇవి ఉంటాయి కదా ఇల్లు ప్లాట్లు ఇవి ఉంటాయి కదా, సో వాటికి సంబంధించి. సో ఇప్పుడు ఇది నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి వచ్చేసి registration.telangana.government.in ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ వాల్యూ సర్చ్ అని ఉంటుంది. సో ఇక్కడ మార్కెట్ వాల్యూ సర్చ్ మీద క్లిక్ చేయండి. సో ల్యాండ్ వాల్యూ మీద గమనించండి. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఎంచుకోండి, నేను ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను బట్ ఇక్కడ మీకు ఏంటంటే కొన్నిసార్లు సో ఇలా ఇది చూడండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి అగ్రికల్చర్ ల్యాండ్ డిఫరెన్స్ ఏంటంటే అక్కడ మనం గుంటలలో కొలుస్తూ ఉంటాం, ఇక్కడ గజాలలో కొలుస్తారు, స్క్వేర్ యార్డ్ అంటే అదే. సో గజానికి ఇంత అని ఇక్కడ ఉంటుంది, సో అక్కడ ఏంటంటే ఎకరానికి అంత ఇంత అని ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటంటే గజానికి 600 రూపాయలు ఉంది, ఇంతకుముందు ఆల్మోస్ట్ 400 రూపీస్ ఏమో ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే పెరిగింది. ఇక్కడ చూడండి రేట్ ఎఫెక్టివ్ డేట్ కూడా ఇచ్చారు, ఫిబ్రవరి 1, 2022 కొత్త ఇవి ఇది. సో 600 రూపాయలు అంటే 50% పెంచారు ఫ్రెండ్స్. ఇక్కడ కూడా సేమ్ అంతే, అంటే 50%. ఇప్పుడు సపోజ్ 100 గజాలు వేసుకుంటే 60,000 వేసుకోండి, 60,000కి 3,600, 3,600కి 1,800 పెరిగింది, 5,400 అవుతాయి. సో ఇలా ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. సో మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకోటి ఏంటంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ వేరే ఉంటాయి, మళ్ళీ అది కూడా వేరే ఉండే అవకాశాలు ఉంటాయి. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో మీ ప్రాంతంలో ఎంత పెరిగింది అనేది కింద కామెంట్ చేయండి, చూద్దాం ఎవరి దగ్గర హైయెస్ట్ పెరిగింది, ఎవరి దగ్గర లోగా పెరిగింది. సో ఇప్పుడున్న నాకున్న సమస్య ప్రకారం అయితే బంజారాహిల్స్లో ఎక్కువ పెరిగింది ఫ్రెండ్స్, అక్కడ రేట్ అయితే సో హైయెస్ట్గా పెరిగింది. కనీసం ఇది విలేజ్ చెప్పారు బట్ ఐడియా లేదు. సో మీ దగ్గర బంజారాహిల్స్ ఎవరైనా ఉంటే నాకు కామెంట్ చేయండి. సో అలాగే మీ దగ్గర ఎంత పెరిగిందనే మన కింద కామెంట్ చేయండి, అందరు తెలుసుకుంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇది మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సుకుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను, మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అలాగే కింద ఈ వీడియోని మాత్రం లైక్ చేయకుండా మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.